అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండము 15:6. చాలామంది ఈ దినములలో నీతిమంతులుగా ఉండే మార్గములను వెతుకుతూ ఉంటారు, లేక దేవుని ఎదుట నీతి కలిగి ఉండాలని చూస్తారు. మనము దేవుని నమ్మితే అదే మనకు నీతి అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఆయన యందు మన విశ్వాసమునకు ఆధారము, సాక్ష్యము మన క్రియలలోనే కనబడుతుంది. క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మనము నిజముగా దేనినైనా నమ్మినప్పుడు మనము చేసే పనులే దానికి ఆధారములు. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేవుడు తన తండ్రి ఊరిని వదిలి రమ్మంటే తాను ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా దేవుని మాటకు విధేయత చూపించాడు. అదే విధముగా మనము దేవుని నమ్మినప్పుడు ఆయన మన కొరకు సిద్ధపరిచిన నూతన జీవితమును పొందటానికి మనము కొన్ని కార్యములు వదిలిపెట్టాలి. నీవు విశ్వాసముతో పాతవాటిని వదిలి దేవుని వాగ్దానములను హత్తుకున్నప్పుడు ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నిన్ను నడిపించును అని నీవు గ్రహించాలి. విశ్వాసము కలిగి నీవు ముందుకు వెళితే నీ జీవిత కాలము దేవుని మంచితనమును పొందగలవు. ఈ విధముగా ప్రార్థన చేద్దామా? తండ్రి, ఈ దినమున విశ్వాసముతో మీ వాక్యమును అంగీకరించుచున్నాను. నన్ను నీతిమంతునిగా తీర్చినందులకు వందనములు. నా జీవిత కాలము యేసును వెంబడించినట్లు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.